नेल्लूर जिला आत्मकूर पट्टण में ओ विवाह कार्यक्रम की विच्चेसिना माजी मेयर जिला तेलुगुदेशं पार्टी पार्लमेंट इंचार्ज अब्दुल अजीज वाईसीपी प्रभुत्वंपै घाटुगा विमर्शलु चेशारु। ప్రభుత్వ గృహాల పంపిణీపై మంత్రి కొడాలి నానిపై ఆయన విరుచుకుపడ్డారు। మంత్రి పదవిలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తి కొడాలి నాని అని, అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు అని అజీజ్ అన్నారు। పేదల గృహాలను పంపిణీ చేయవద్దని తెలుగుదేశం ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదన్నారు। లబ్ధిదారులకు గృహాలు అందజేయకపోతే వచ్చే సంక్రాంతి పండుగకు లబ్ధిదారులతో మేము గృహ ప్రవేశం చేయిస్తామన్నారు। అప్పుడు మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లి ఉంటే మాపై కోర్టు ధిక్కారణ కేసులకు సిద్ధపడతామని అన్నారు। లబ్ధిదారులకు గృహాలు అందించేందుకు ప్రభుత్వం సహకరించి వాటిపై మీ పార్టీ పేర్లు వేసుకోమని అబ్దుల్ అజీజ్ సూచించారు। ఒకటండి ఆ కొడాలి నాని అతను ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు। అతను మతిస్థిమితం లేకుండా ఉంటాడు వ్యక్తి, అతన్ని మనం కన్సిడర్ చేయబడలేదు। అయినా మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి జవాబిస్తాం। ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక్క కేసు గాని భూములపై నేయలేదు। ఎవరైతే భూములు పేదలు ఉన్నారో వాళ్ళ భూముల్ని తీసుకొని పంచుతుంటే వాళ్ళు వేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు ఇల్లు ఇవ్వకూడదు అని చెప్పలేదు। నెల్లూరులో అయితే మంత్రి అనిల్ ఇప్పుడు ఎవరైతే నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారు, ఆయన ఆ రోజు పెన్నా నది ఒడ్డును కట్టారు మునిగిపోద్ది అని ఆయన కేసేస్తే మేము వికెట్ చేయించాం। ఈరోజు మేము కోరేది ఒకటే, ఈరోజు మీరు చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారు వికెట్ చేయమని, మేము కోర్టులో వేసున్నాము ఏమని, ఆ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి అని మేము కోర్టులో వేసున్నాం, తొందరగా అయింది అని, లేకపోతే రేపు పెద్ద పండక్కి మేము తీసుకొని వెళ్ళి వాళ్ళని గృహప్రవేశం చేయిస్తాం। ఈరోజు గృహప్రవేశానికి ఇచ్చిన ఇల్లులు, తాళాలు ఇచ్చేసిన ఇల్లుల్ని మీరు ఆపారంటే మీకన్నా ఎవరైనా షాడిష్టమైన వ్యక్తులు ఉంటారా వైఎస్ఆర్సీపీ కన్నా? మేము అడుగుతున్నాం ఒకటే, దాన్ని వైఎస్ఆర్ ఇల్లు అని పెట్టుకోండి పేరు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు। మీరు చెప్పినట్టుగా కోర్టు ధిక్కరణ అయ్యే పని అయితే మేము తీసుకెళ్లి చేర్పిస్తాం ఇళ్లలో, ఇంకేం కోర్టు ధిక్కరణ? మీరు గమ్ముగా అయిపోండి, మీరు గమ్ముగా అయిపోండి, కోర్టు ధిక్కరణ మేము చేస్తాం। మీరు చెప్పినట్టు మేము కోర్టు మేము కేసు వేసుంటే మాపైన ధిక్కరణ వస్తుంది, మేము వాళ్ళందరిని చేర్పిస్తాం రేపు ఇళ్లలో, రేపు పొద్దున్నే మీరు గమ్ముగా అయిపోండి, ఆడ పోలీసులను తెచ్చి ఆడవాళ్ళని అక్కడ ఆ యొక్క రాజధానిలో కొట్టించినట్టు కొట్టకుండా ఉంటారని చెప్పండి, రేపు పొద్దున్నే చేర్పించేస్తాం మేము। ఏది ఏమైనా కానీ పండగ రోజుకి మీరు కానీ గృహప్రవేశాలు చేయనికపోతే ఎలాగైతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ రోజుకి ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళందరికీ ఎవరికైతే కేటాయించిన ఇల్లు ఉన్నాయో, కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఇల్లులు అవన్నీ, సగం మంది నేను చూస్తే మేము నెల్లూరు నగరంలో నేను మేయర్ ఉన్నప్పుడు 33,000 మందికి ఇస్తే సగం మంది జగన్ ఫోటో పెట్టుకున్నారు వాళ్ళ పేరు పక్కన, అటువంటి వాళ్ళు ఏడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మీ కర్మ అది। మేము ఏదైనా పేదోళ్ళ కోసం ఇచ్చాం, పేదోళ్ళ ఇల్లులు ఎవరికైతే ఇచ్చున్నామో అది వైసీపీ కావచ్చు సిపిఎం కావచ్చు బీజేపీ కావచ్చు ఏ కులం వాళ్ళు ఉన్నా సరే ఎవరికి ఇచ్చిన ఇల్లులు ఆ ఇళ్లలో వాళ్ళని చేర్పించే తీర్థం।